వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే రానే వచ్చేసారు. రావడం రావడమే మరి, సుత్తి ఎవరు కత్తి ఎవరు అనడం జరిగింది. మరి సుత్తి ఎవరయ్యారు కత్తి ఎవరయ్యారు చూద్దాం. గంగవ్వ అండ్ అవినాష్ ఇద్దరు కూడా 7th 8th ప్లేస్లో వచ్చారు. రావడంతో ఒక టాస్క్ పెట్టడం జరిగింది వీళ్ళకి. వీళ్ళ ఆపోజిట్లో సీత అండ్ విష్ణుప్రియ ఉండడం జరిగింది. విష్ణుప్రియ సీతని అవినాష్ గంగవ్వ ఇద్దరు ఓడగొట్టేసి ఒక ఇమ్యూనిటీ పవర్ని అయితే గెలుచుకున్నారు. గెలుచుకోవడమే కాదు, గంగవ్వ బిగ్ బాస్కి ఒక రిక్వెస్ట్ చేసింది. మరి ఆ రిక్వెస్ట్ ఏందో కూడా చూద్దాం. ఇకపోతే ఇవాళ షో స్టార్ట్ కావడం కావడమే పెద్ద లేట్ లేకుండా వెంటనే సేవింగ్ ఆప్షన్ చూశారు. ఆ సేవ్ విష్ణుప్రియ అయిపోయింది ఫస్ట్, తర్వాతకి అండ్ మణికంఠ అండ్ నయనికా ఉన్నారు. వాళ్ళిద్దరిని కూడా పెడితే బాంబు బ్లాస్ట్ పెట్టారనమాట. ఎవరైతే ఎలిమినేట్ అవుతారో వాళ్ళకి బాంబు బ్లాస్ట్ అవుతుంది వాళ్ళేమంటే వాళ్ళ బ్యాక్ సైడ్ అని చెప్తారు. ఆ విధంగా నయనిక ఉన్న దగ్గరనైతే బాంబు బ్లాస్ట్ అవుతుంది. నయనిక యూఆర్ ఎలిమినేటెడ్ అని చెప్పడం జరిగింది. నయనిక స్టేజ్ మీదకి వెళ్ళింది. స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఆమె జర్నీ చూపించారు. జర్నీ చూపించిన తర్వాత మామూలుగా మాట్లాడింది. కానీ నయనిక నేను ఇంకొన్ని రోజులు ఉండాలి అనేది లేదు, ఉన్నా అని లేదు పోయినా అని లేదు, నార్మల్గా ప్రశాంతంగా ఉంది. అంటే మేబీ ఆదిత్య గారు వెళ్ళిపోయిన తర్వాత డిసైడ్ అయిందేమో నెక్స్ట్ నేనే అయ్యి ఉండొచ్చు అనుకుని ఉండొచ్చు. ఎందుకంటే అటున్నది తనతో పాటు విష్ణుప్రియ కాబట్టి ఆమెకు తెలుసు కాబట్టి ఫిక్స్ అయినట్టుందిగా నేను వెళ్తాను. అదిగాక ఒక స్పెషల్ డిజైన్ డ్రెస్ ఫిష్ టైప్లో ఉన్నది నయనిక వేసుకున్న డ్రెస్, ఇవాళ చాలా బాగుంది అది. మేబీ నయనికకి అదే సింబల్ అయి ఉంటుంది ఇంటి దగ్గర నుంచి. ఇంటి దగ్గర నుంచి ఈ నేను ఎలిమినేట్ అవుతున్నా అని కన్ఫర్మ్ అయితే ఈ ఫిష్ డిజైన్ ఉన్నటువంటి డ్రెస్ పంపి మమ్మీ అని అయితే చెప్పుంటుంది అనిపించింది. ఎందుకంటే ఇంతవరకు ఉన్న వాళ్ళ కొద్ది గొప్ప పెయిన్తో వెళ్ళిన వాళ్ళే ఎక్కువ. ఆదిత్య గారు కూడా చాలా పెయిన్తో వెళ్ళారు ఇంతవరకు అన్ని సీజన్లు కూడా. ఇవాళ మన నయనికను చూస్తే కొంచెం కూడా పెయిన్ అయితే అనిపించలే. ఎందుకంటే నాకు తెలిసి నాకు అనిపించింది ఓహో ఈ అమ్మాయి అంటే ఈ డ్రెస్ పంపిస్తున్నావు నువ్వు నాకు అంటే ఖచ్చితంగా నేను ఎలిమినేషన్లో ఉన్నా అని అనుకుంటాను ఫిక్స్ అయినట్టుంది. ముందుగానే ఆమె డిసైడ్ అయింది, ఫీల్ ఫ్రీగా ఉంది, వచ్చింది మంచిగా జర్నీ చూసుకుంది, చాలా మంచిగా ఉంది సార్ అని చెప్పింది. లైఫ్లో ఇట్లాంటిది జర్నీ చూడాలి సార్, నాకు చాలా మంచిగా అనిపించింది అని చెప్పింది. మొత్తానికి తను వెళ్ళిపోయింది, పెద్ద లేట్ చేయలే. తర్వాత చూస్తే ఇక 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే లోపలికి రావాలి కదా, వాళ్ళు ఒక్కొక్కరు వస్తున్నారు. ఫస్ట్ హరితేజ, హరితేజ అయితే ఫస్ట్ లోపలికి రావడం జరిగింది. ఆమె వస్తూనే ఆమె నాగార్జున గారు కత్తి ఎవరనుకుంటున్నావు, మరి సుత్తి ఎవరనుకుంటున్నావు ఈ బిగ్ బాస్ హౌస్లో, నీతోటి ఎవరు నీకు ఎవరితోటి ఫైట్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటే యష్మితో జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సార్ అని చెప్పింది. మరి అదేవిధంగా మరి కత్తి ఎవరనుకుంటున్నావు, ఇన్ని రోజులు చూసావు కదా, అంటే నేను నబీల్ అనుకు ప్రేరణ నబీల్ నబీల్ అనుకుంటున్నాను సార్. నబీలు ఒక పద్ధతిగా ఆడుతుండు, ఒక క్రమ పద్ధతిలో ఆడుతుండు, అతని ఆడియన్స్ను కూడా మంచిగా గ్యాదర్ చేసుకుంటూ మంచిగా ఓటింగ్ కూడా బాగా పడుతుంది, పర్ఫెక్ట్గా ఉన్నాడు అతను. ఓటింగ్ పడుతుంది అంటే ఆట కూడా చాలా బాగా ఆడుతున్నాడు కాబట్టి అతనికి ఓటింగ్ పడుతుంది అని చెప్పింది. కాబట్టి కత్తి ఆయన పర్ఫెక్ట్గా ఆడుతుండు, ఎట్లాంటి బేసిజాలు లేకుండా ప్రశాంతంగా అందరితో కలుస్తుండు, అందరితో మాట్లాడుతుండు, అన్ని రకాలుగా ఉంటుండు, అన్ని అబ్జర్వ్ చేస్తుండు. అవసరం వచ్చినప్పుడల్లా ఎవరు ఏమడిగినా ఆ పాయింట్స్ పర్ఫెక్ట్గా తీసి మాట్లాడుతుండు కాబట్టి నబీల్ కత్తిలాగుండు సార్ అని చెప్పింది. మరి సుత్తి ఎవరు అనుకుంటున్నాం అంటే సీత సుత్తిలాగా అనిపించింది సార్. ఆమె నామినేషన్లో పెడుతుంది ఏడుస్తుంది, ఎవరు వెళ్ళినా ఏడుస్తుంది, ఎవరు వచ్చినా ఏడుస్తుంది, దగ్గినా ఏడుస్తుంది, తుమ్మినా ఏడుస్తుంది, ఈ రకంగా ఉంది. ఎందుకో సీత సుత్తి అనిపించింది సార్. సీతతో పాటు మరి యష్మి కూడా అదే కోవ చెందింది, మణికంఠ కూడా అలానే ఉన్నారు. వాళ్ళ ముగ్గురు ఒకే కోవ, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పోటీ పడి మరీ సుత్తిగా ఉందన్నట్టయితే చెప్పింది. తర్వాతకి టేస్టీ తేజ వస్తాడు. వస్తూనే మరి ఫస్ట్ అనుకోకుండా వెళ్ళిపోయాను సార్, 8th వీకో 9th వీకో వెళ్ళిపోయాను నేను. వెళ్ళిన తర్వాత కూడా చాలా నా లైఫ్ అంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో డబుల్ చేంజ్ అయిపోయింది సార్. కంప్లీట్గా నీ సొంతంగా ఇప్పుడు సీఈఓగా అయ్యా, టీకి సంబంధించింది పెట్టా ఒక 20 దాకా కొన్ని కూడా ఓపెన్ చేశా సార్. మంచిగా ఉంది బిజినెస్, మంచిగా అవుతుంది, మంచి ఫైనాన్షియల్గా మంచిగా సెట్ అయినా అన్నట్టుగా చెప్పిండు. మొత్తానికి అతను వీళ్ళిద్దరూ లోపలికి వెళ్ళిన తర్వాత స్వాగ్ మూవీ టీమ్ అయితే రావడం జరిగింది. వాళ్ళ చేత కొత్తగా వెళ్ళినటువంటి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇద్దరు, అక్కడ నుంచి ఒక ఇద్దరు, మొత్తానికి నలుగురికి ఒక అక్కడి నుంచి ఏమో నిఖిల్ అండ్ విష్ణు వాళ్ళిద్దరిని తీసుకుంటారు. వీళ్ళు తేజ హరితేజ వీళ్ళిద్దరి చేత యాక్షన్ రూమ్లో ఒక టాస్క్ అయితే జరుగుతుంది. ఆ టాస్క్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా వెళ్ళినటువంటి తేజ అండ్ హరితేజ వీళ్ళిద్దరూ ఆ టాస్క్ను గెలుచుకుంటారు. గెలుచుకున్న తర్వాత సూట్ కేసెస్ ఉంటాయి, వాటిని రెండింటిలో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు, ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకుంటే దాన్ని ఓపెన్ చేయమంటారు బిగ్ బాస్. ఓపెన్ చేస్తే 20 లక్షలు అని రాసి ఉంటుంది దాంట్లో. అది ఏంది అంటే
బిగ్ బాస్ మరి మాకే ఇస్తారా, నాకు హరితేజ్కే ఇస్తారా, వెళ్ళేటప్పుడు 20 లక్షల మీద నుంచి చెరిసగం తీసుకుంటాం అంటే, లేదు ప్రైజ్ మనీకి ఈ 20 లక్షలు యాడ్ చేస్తాం, ఆల్రెడీ 18 లక్షలు ఉన్నాయి, ఇప్పుడు ఈ యొక్క 20 లక్షలు మొత్తం 38 లక్షలు అయింది ప్రైజ్ మనీ, అదైంది. దాని తర్వాత మరి ఇంకో బాక్స్ ఉంది కదా, దాంట్లో కూడా చెక్ చేస్తారా చూస్తారా ఏముందో అంటే, సరేనే అది ఓపెన్ చేసి చూస్తే దాంట్లో 15 లక్షలు ఉంటాయి. అంటే ఎక్కువ ఉన్న బాక్స్నే పట్టుకురు అనమాట వీళ్ళు. ఓకే, ఈ విధంగా ఫస్ట్ టాస్క్ని విన్ అయింది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. సెకండ్ టాస్క్ తర్వాతకి థర్డ్ ఏంటి, నయని పావని వస్తుంది మంచి సాంగ్తో అయితే బాగా రావడం జరిగింది. ఆమెకి శివాజీ గారు లాస్ట్ టైం ఉన్నటువంటి శివన్న విశేషం అయితే తెలియజేయడం జరిగింది. బాగా ఆడరు నాయన, కప్పు కొడుతున్నామా కొట్టదా తర్వాత సంగతి, పబ్ ఆడియన్స్లో నువ్వు ఎంత ఫెయిర్గా ఆడితే అంత గుర్తింపు వస్తుంది. కప్పు అనే కాదు, బిగ్ బాస్ హౌజ్లోకి వెళ్ళిన వాళ్ళ అందరికి కూడా నేమ్ ఫేమ్ వస్తుంది. అయితే అది నువ్వు కరెక్ట్గా ఫెయిర్గా ఉంటే, నీ గేమ్ని ఫెయిర్గా చూపిస్తే నువ్వు బయటకు వచ్చేటప్పుడు హ్యాపీగా ఒక పాజిటివిటీతో వస్తావు. నువ్వు అలా రావాలి, కప్పు వస్తుంది పోతుంది, ఆడిన ప్రతి ఒళ్ళు గెలవలేరు కదా ఆ కప్ని, ఎవరికో ఒకరికి మాత్రమే వస్తుంది. కాబట్టి నువ్వు ఫెయిర్గా ఆడు, పబ్లిక్లో ఆడియన్స్లో మంచి గుర్తింపు తెచ్చుకో, పాజిటివిటీని తెచ్చుకో అని అయితే చెప్పడం జరిగింది. చాలా మంచిగా అనిపించింది, అది నిజం. ఆడిన వాళ్ళందరికీ రాదు కదా, సెకండ్ ప్లేస్లో ఉన్నవాడు ఓడినట్టు కాదుగా, థర్డ్ ప్లేస్లో వాళ్ళు ఓడినట్టు కాదుగా, ఆ పాజిటివిటీ తెచ్చుకుంటూ ఆడియన్స్ని కలెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అది చాలా బాగా చెప్పారు శివాజీ గారు, అది మంచిగా అనిపించింది. తర్వాతకి మహబూబ్ వస్తుండు, మహబూబ్ వచ్చిన తర్వాత తను డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ప్లస్, మహబూబ్ మరి ఎట్లా ఉంది నువ్వు పోయినసరికి ఇప్పటికే అంటే, అప్పుడు ఏం మారింది నీ లైఫ్లో అంటే, ఇప్పుడు ఓన్గా నేను సాంగ్స్ చేసుకుంటున్నా సార్, రీసెంట్గా కూడా ఒక సాంగ్ 3 కంట్రీస్లో చేసాది, అది కూడా వాల్ పోస్టర్ రిలీజ్ చేసిన, చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందంటే, వెరీ గుడ్ కంగ్రాచులేషన్స్ అయితే నాగార్జున గారు చెప్పారు. తర్వాతకి వీళ్ళిద్దరికి కంట్రోల్ పవర్ ఛాలెంజ్ అని అయితే ఒకటిచ్చి లోపల పంపడం జరుగుతుంది. వీళ్ళు వెళ్ళిన తర్వాత లోపల వీళ్ళకి ఒక టాస్క్ జరుగుతుంది, ఆ టాస్క్లో ఓల్డ్ క్లాన్ నుంచి సీత అండ్ మణికంఠ వాళ్ళిద్దరు వస్తారు, వచ్చి ఈ గేమ్ ఆడతారు. ఈ గేమ్లో మాత్రం నయని పావని అండ్ మెహబూబ్ వీళ్ళు ఓడిపోతారు. వీళ్ళు ఓడిపోవడం వల్ల వాళ్ళకి దక్కుతుంది, వాళ్ళు ఒక మనం ఏమంటాం రాజుల కాలంలో అది ఉంటుంది కదా, అట్లా ఉంటుంది క్లాత్లో రాసి పెడతారు కదా అది అనమాట, అది తీసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే రేషన్ మేనేజ్మెంట్ అండ్ బెడ్రూమ్కి సంబంధించిన బెడ్రూమ్ కంట్రోల్, రేషన్ కంట్రోల్, ఆ 2 పవర్స్ కూడా వాళ్ళ పాత క్లాను కాంతార క్లాను, ఇప్పుడు అది ఓజీ క్లాన్ అయింది, వాళ్ళకి వెళ్ళిపోయింది అది. తర్వాతకి ఇక వీళ్ళు చూస్తే నెక్స్ట్ 5th కంటెస్టెంట్గా, వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా వచ్చింది రోహిణి. రోహిణి వస్తుంది, చాలా పవర్ఫుల్గా ఎంటర్టైన్గా అనిపించింది, లొడలొడలొడ వాగేస్తుంది, మంచి ఎంటర్టైన్ ఇస్తుంది తను, వచ్చింది మంచిగా మాట్లాడుతుంది. నా లైఫ్ ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత చాలా మారింది సార్, ఒక 20 సినిమాల దాకా చేసిన ప్లస్ సీరియల్స్ షోస్ ఎక్కడ చూసినా కంప్లీట్ బిజీగా ఉన్నా సార్, అంత బిజీగా ఉన్నా, మధ్యలో ఒక యాక్సిడెంట్ కూడా అయింది, ఆ యాక్సిడెంట్ నుంచి కోలుకున్నా ఎలా ఏందని అయితే తన స్టోరీ మొత్తం చెప్పడం జరిగింది. ఈసారి కూడా మంచిగానే ఆడతానైతే తను చెప్పుకొని వెళ్ళింది, బాగుంది. తర్వాతకి 6th కంటెస్టెంట్గా అశ్వత్థామ 4.0 వచ్చిండు, అశ్వత్థామ 2.0 కదా అనుకుంటారు కదా, అయితే గౌతమ్ కృష్ణకి ప్రియాంక వాళ్ళ టీంలో ఉన్నటువంటి ప్రియాంక చెల్లి చెల్లి అనేవాడు కదా, ఆ ప్రియాంక ఒక రావడం జరిగింది, ఆమె ఒక వీడియో క్లిప్ ఇవ్వడం జరిగింది. దాంట్లో గౌతమ్కి చెప్తుంది అశ్వత్థామ 2.0 కాదు 4.0గా ఈసారి కప్పు కొట్టుకొని రావాలి అని అయితే తను చెప్పడం జరిగింది. తను కూడా మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తోటి అయితే రావడం జరిగింది. తర్వాతకి రోహిణి అండ్ గౌతమ్ వీళ్ళిద్దరు లోపలికి వెళ్ళిన తర్వాత, వీళ్ళు కూడా ఇద్దరు అయినారు కదా, వీళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఒక టెస్ట్ పెడతారు, ఆ టెస్ట్లో గౌతమ్ అండ్ రోహిణి వీళ్ళు విన్ అవుతారు. విన్ అయిన తర్వాత వీళ్ళకి కూడా ఒక స్టార్ ఇస్తారు, ఆ స్టార్ తీసుకుంటారు అనమాట. తర్వాతకి అయితే వీళ్ళకి టెస్ట్ పెట్టేది సుధీర్ బాబు అండ్ షియాజీ షిండే, ఈ టెస్ట్ పెడతారు, దీంట్లో వీళ్ళు పాస్ అవుతారు. తర్వాతకి ఇకపోతే గౌతమ్ 2.0 నెక్స్ట్ చూస్తే 7th కంటెస్టెంట్గా ముక్కు అవినాష్, అవినాష్ జబర్దస్త్ అవినాష్ తను వస్తాడు. అవినాష్ మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో వస్తాడు, బాగుంటుంది. అతను ఓల్డ్ ఏది 4th సీజన్లో వచ్చాడు, ఇప్పుడు 8th వచ్చాడు, నేను అప్పుడు 4లో వచ్చాను సార్, ఇప్పుడు 8 అయింది, అది 8లో వచ్చాను అని చెప్పడం జరుగుతుంది. అవినాష్కి శ్రీముఖి తను వీడియో క్లిప్ ద్వారా విషయం తెలియజేస్తుంది, నీకు మేము అంతా ఉన్నవరా, టెన్షన్ పడబాకు, బాగా ఆడు,
ఖచ్చితంగా కప్పు కొట్టుకొని రావాలి అని అయితే తను చెప్తుంది. మేము నేను చాలా మిస్ అవుతాం రా అన్ని రోజులు, 2 నెలలు మాత్రం అలానే ఉండి రావాలని అయితే చెప్తుంది అనమాట. ఆ విధంగా ఈ అవినాష్ అవుతుంది. తర్వాతకి గంగవ్వ ఎంట్రీ ఉంటుంది. గంగవ్వ ఎంట్రీ మంచిగా క్యాప్ పెట్టుకొని, రంగురంగుల క్యాప్ పెట్టుకొని, ఒక కోట్ వేసుకొని, మంచిగా ఒక కూరగాయల బుట్ట, ఒక సైడు లగేజ్ పట్టుకొని అయితే వస్తుంది. వచ్చిన తర్వాత నాగార్జున గారికి నమస్కారం చేస్తుంది పాదాలకి. నాగార్జున గారు నాకు ఇల్లు కట్టుకోవడం కూడా కొంత ఊరుకు సాయం చేశారని అయితే చెప్పడం జరిగింది. ఇదంతా నేను వచ్చిన నా దగ్గరకు వచ్చిన ప్రతి వాళ్ళకి చెప్తాను సార్ అని చెప్పింది. ఆ విధంగా అయిపోయింది. అయిన తర్వాత మొత్తానికిగా గంగవ్వను కూడా లోపలికి పంపిస్తారు. గంగవ్వ సింగిల్ ఎంట్రీ కాకుండా అవినాష్ అండ్ గంగవ్వ ఇద్దరిని కలిపి ఇంట్లోకి పంపిస్తారు. ఇలా పంపించిన తర్వాత ఇక ఒక టాస్క్ ఉంటుంది కదా, ప్రతి ఇద్దరు ఎంట్రీస్ కొత్తగా వెళ్ళిన తర్వాత వాళ్ళకి లోపల ఉన్న హౌస్మేట్స్ ఇద్దరు కలిపి ఒక టాస్క్ పెడతారు. ఆ విధంగా గంగవ్వ అండ్ అవినాష్ వెళ్ళిన తర్వాత వీళ్ళని సెలెక్ట్ చేసుకోమంటే అవినాష్ సీత అండ్ విష్ణుప్రియ వీళ్ళని సెలెక్ట్ చేసుకుంటాడు. ఆ టాస్క్ బాల్స్కు సంబంధించింది. ఆ యువతలో ఒక బాల్స్ ఉంటాయి, ఈ బాల్స్ని మనం వాటిని ఏమంటారు పోల్స్ టైప్ ఉండి ఇట్లా ఉంటాయి కదా, జంప్ చేసుకుంటూ వెళ్తారు లేదంటే దూకైనా వెళ్తుండాలి, అవి ఉంటాయి ఒక 6 ఉంటాయి. యువతల నుంచి బాల్స్ ఇట్లా ఈ మధ్యలో పెట్టుకొని అటు నుంచి ఒక రెండు పట్టుకొని చేతులతో పట్టుకోవద్దు, ఇలా వెళ్ళాలి. వెళ్ళి అవతల ఒక బాస్కెట్ ఉంటుంది, ఇవి 6 పోల్స్ ఇవి దాటిన తర్వాత బాస్కెట్ ఉంటుంది, ఆ బాస్కెట్లో వేసి మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకెళ్ళాలి. ఆ విధంగా వీళ్ళు కాన్స్టెంట్గా ప్రశాంతంగా కూల్గా అవినాష్ గంగవ్వ మంచిగా పోల్స్ ఇట్లా జంప్ చేస్తూ మంచిగా చేసింది, బాగా చేసింది. ఆ విధంగా వెళ్ళి ఆ మ్యాల్ వేస్తాయి. యువతలు వీళ్ళు చూస్తే ఫస్ట్ది పోయేసరికి అలా అది బాస్కెట్లో అయిపోతే కింద పడుతుంది, సీత విష్ణుప్రియ కింద పడుతుంది, టెన్షన్ అటు వాళ్ళు చేస్తారు, గంగవ్వ ఉన్నది కూడా చేస్తారు అనేది ఉంటుంది ఖచ్చితంగా, ఎవరికైనా ఉంటుంది కదా. అలా వచ్చి సెకండ్ తీసుకెళ్తారు, సెకండ్ తీసుకెళ్ళి వేస్తారు, థర్డ్కి వస్తుంది, థర్డ్ చేసేటప్పుడు మధ్యలో అనుకోకుండా చేతులు పట్టుకుంటారు వెళ్తారు, అది కూడా అట్నే పోతారు, ఇక మన అనవసరంగా పరుగు పోతుంది ఇది అనే ఎందుకులే అని చెప్పేసి దాని మధ్యలోనే వదిలేసి మళ్ళీ వస్తారు. మొత్తానికి ట్రై చేశారు గట్టిగా, కాకపోతే గంగవ్వ అవినాష్ ఫైనల్గా గెలుస్తారు. ఇది ఇమ్యూనిటీకి సంబంధించింది. ఇమ్యూనిటీ గంగవ్వ రావడంతో ఒక స్టార్ ద్వారా ఒక ఇమ్యూనిటీ పొందింది. పొందిన తర్వాత గంగవ్వ బిగ్ బాస్ కంగ్రాచులేషన్ చేసిన తర్వాత గంగవ్వ బిగ్ బాస్ ఒక రిక్వెస్ట్, నన్ను కొంచెం జర చూసుకో మంచిగా అని అయితే గంగవ్వ చెప్తుంది. ఈ విధంగా ఈరోజు ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయింది. నా రివ్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.